అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపుట్ల మధుసూదన శర్మని. మనం ఈ వీడియోలో నపుంసకత్వాన్ని పారదోలేందుకు నవమన్మద చూర్ణం ఎలా తయారు చేసుకొని వాడుకోవాలి అనేటువంటి చక్కటి ఆసక్తిదాయకమైనటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. గత కొన్ని వీడియోల్లో కూడా శృంగారానికి సంబంధించినటువంటి సందేహాలు, వాటికి ఎలా నివృత్తి, అదేవిధంగా అనుమానాలు, అపోహలు, వాటిలో నిజానిజాలు, వాస్తవాలు మొదలైన వివరాలు తెలియజేసి కొంత మీకు ఎడ్యుకేట్ చేయడం జరిగింది. ఈ పంథాలో ఈ ఒరవడిలో భాగంగా ఇప్పుడు మరొక కొత్త విషయాన్ని, ఆసక్తిదాయకమైనటువంటి శృంగారపరమైనటువంటి అంశాన్ని తెలియజేసి తర్వాత ఈ నవమన్మత చూర్ణ తయారీ విధానాన్ని గురించి కూడా తెలియజేయబోతూ ఉన్నాను. ఇక్కడ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేటువంటి విషయాన్ని మనం తీసుకున్నట్లయితే పురుషాంగం స్తంభించకపోవడము అనేటువంటిది స్థూలంగా చెప్పుకోవచ్చు అనమాట. దీన్నే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారు. ఈ పురుషాంగం స్తంభించకపోవడానికి అనేక రకాలైనటువంటి కారణాలు, అంటే మొట్టమొదటిది ఆర్టీరియోజెనిక్, రెండవది వీనోజెనిక్, మూడవది న్యూరోజెనిక్, నాలుగవది హార్మోనల్ ఇంబ్యాలెన్స్. ఈ నాలుగు కారణాల వల్ల సర్వసాధారణంగా పురుషాంగం స్తంభించకపోవడం జరుగుతూ ఉంటుంది. మరి ఆర్టీరియోజెనిక్ అంటే సర్వసాధారణంగా పురుషాంగంలోకి ఆ కోరికలు కలిగిన వెంటనే క్షణాల్లోనే రక్త ప్రసారం విపరీతంగా ధమనుల ద్వారా జరిగిపోతుంది అనమాట. కానీ ఈ ఆర్టీరియోజెనిక్ అనేటువంటి సమస్య ఉన్నప్పుడు కోరిక ఉంటుంది, పురుషాంగంలోకి ధమనుల ద్వారా రక్త ప్రసారణ సరిగ్గా జరగదనమాట. దానివల్ల డిస్ఫంక్షన్, ఆ యొక్క పురుషాంగం స్తంభించకపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కొంతమందిలో వీనోజెనిక్ డిస్ఫంక్షన్, అంటే పురుషాంగంలోకి ధమనుల ద్వారా రక్త ప్రసారం సజావుగా సాగి కొద్దిసేపు ఉండి వెంటనే వెనక్కు వచ్చేటువంటి పరిస్థితి, అంటే అక్కడ ఉన్నటువంటి సిరల యొక్క ప్రభావం చేత సిరలు సరిగ్గా పనిచేయకపోవడం చేత, అదేవిధంగా ఆ సిరల నుంచి త్వరగా వెనక్కు వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అనమాట. కాబట్టి ఈ విధంగా ఉండడం వల్ల అంగస్తంభన ఆశించిన స్థాయిలో ఉండకపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మూడవది న్యూరోజెనిక్. న్యూరోజెనిక్ అంటే ఏ విధంగా అయితే మన శరీర భాగాల్లో చెయ్యి, కాలు, ముఖము, ఇలాంటి కన్ను ఇలాంటి భాగాల్లో పక్షవాతం పెరాలసిస్ వచ్చేటువంటి పరిస్థితి ఉండి ఆ యొక్క భాగాలు పనిచేయకుండా పోతాయో, అదేవిధంగా పురుషాంగంలో కూడా ఈ నరాల యొక్క ప్రభావం చేత నరాలు చైతన్య రహితమై నరాలు పనిచేయకపోవడం చేత ఆ పురుషాంగ స్తంభన జరగకపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అట్లే నాలుగవది హార్మోనల్ ఇంబ్యాలెన్స్. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా పురుషాంగం స్తంభించదు. ఈ నాలుగిటిని కూడా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేటువంటి పేరుతోనే పిలుస్తూ ఉంటారు. ఇది అందరూ తెలుసుకోవాల్సినటువంటి ఎడ్యుకేషన్, అంటే సెక్స్ ఎడ్యుకేషన్కు సంబంధించినటువంటి ప్రాథమికమైనటువంటి అంశం. మరి ఈ యొక్క నవమన్మద చూర్ణం తయారీ ఎలా తయారు చేసుకోవాలంటే ఆకుపత్రి చూర్ణం ఒక 30 గ్రాములు తీసుకోండి. ఆకుపత్రి, దీన్నే బిర్యానీ ఆకు అంటారనమాట. బిర్యానీ తయారు చేసామంటే, తయారు చేయాలంటే తప్పనిసరిగా ఖచ్చితంగా ఈ యొక్క ఆకు ఉండే తీరాలన్నమాట. అప్పుడే బిర్యానీకి గుమగుమ సువాసన వచ్చేటువంటి, రుచి వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. బిర్యానీ ఆకు, దీన్నే ఆకుపత్రి అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు అనమాట. రెండవది అతి మధురం, మూడవది అశ్వగంధ, నాలుగవది పటిక బెల్లం. ఈ నాలుగు పదార్థాలు కూడా చూర్ణాల రూపంలో ఒక్కొక్కటి 30 గ్రాముల చొప్పున తీసుకోవాలి. అంటే బిర్యానీ ఆకు పొడి 30 గ్రాములు, అతిమధురం పొడి 30 గ్రాములు, అశ్వగంధ పొడి 30 గ్రాములు, చివరగా పటిక బెల్లం పొడి 30 గ్రాములు. ఈ నాలుగు పదార్థాలు కలపడం వల్ల 120 గ్రాముల ఔషధం తయారైపోయింది. ఈ 120 గ్రాముల ఔషధము మనకు ఒక నెలకు సరిపోతుంది అనమాట. అంటే ఈ నాలుగు చూర్ణాలను బాగా కలిపేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారం తర్వాత 2 గ్రాములు, ఆహారం తర్వాత ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు ఆగి రాత్రి పడుకునేటప్పుడు కూడా, అంటే 100 మిల్లీలీటర్ల గోరువెచ్చని పాలల్లో 2 గ్రాములు ఈ యొక్క చూర్ణం వేసుకొని బాగా కలిపేసి సేవిస్తుండాలి. ఇంతే, ఉదయం ఒకసారి రాత్రి ఒకసారి ఈ యొక్క ఔషధాన్ని సేవించాలి. ఈ నవమన్మద చూర్ణాన్ని ఈ విధంగా తయారు చేసుకుని వాడుకోవడం వల్ల మన్మధం లాంటి శక్తి వస్తుంది. కాబట్టి దీనికి నవమన్మద చూర్ణం అనేటువంటి పేరుతో సార్థకం చేయడం జరిగిందనమాట. ఈ యొక్క ఔషధం వాడుకోవడం వల్ల కోరికలు అద్భుతంగా పెరుగుతాయి. అంటే కొంతమందికి ఆసక్తి తగ్గిపోయేటువంటి పరిస్థితి వివిధ రకాలైనటువంటి కారణాల వల్ల కలుగుతూ ఉంటుంది. మంచి కోరికలు, సెక్స్ మీద, శృంగారం మీద, రతి మీద చక్కటి కోరికలు కలిగేందుకు ఈ ఔషధం ఉపయోగపడుతుంది. ఇందులో ఉన్నటువంటి రసాయన పదార్థాలు ఉపయోగపడతాయి. అంతేకాకుండా కోరికలు ఉన్నప్పుడు నేను చెప్పినట్టు ఈ స్తంభన దోషాలు ఏమైనా ఉన్నా ఆ స్తంభనాన్ని, స్తంభన దోషాల్ని సక్రదిద్దేందుకు, చక్కటి స్తంభన పురుషాంగం బాగా స్తంభించేందుకు ఉపయోగపడేందుకు ఈ యొక్క ఔషధం ఉపయోగపడుతుంది. అదేవిధంగా స్కరణం త్వరగా కాకుండా, అదేవిధంగా మరీ మరీ నిదానంగా కాకుండా
సంతృప్తికరమైనటువంటి స్ఖలనం ఉండేటువంటి పరిస్థితుల్లో ఆ యొక్క లోపాలను చక్కదిద్దేందుకు ఈ ఔషధం ఉపయోగపడుతుంది. భావ ప్రాప్తికి అంటే ఆర్గాజం అనేటువంటి పద్ధతికి ఈ యొక్క ఔషధం ఉపయోగపడుతుంది. వీటన్నిటికి తోడు ఆ యొక్క సంభోగ కార్యక్రమం లేదా రతి కార్యక్రమం లేదా శృంగార ప్రక్రియ లేదా సెక్స్ ప్రక్రియ పూర్తయిన తర్వాత కూడా ఆనందంగా హుషారుగా ఉల్లాసంగా ఉండేందుకు అవకాశం ఏర్పడుతుంది. శరీరంలో ఎలాంటి నొప్పులు దరిచేరకుండా ఉంటాయి. ఈ రోజుల్లో మనం చాలామందిని గమనిస్తూనే ఉంటాం, సెక్స్లో పాల్గొన్న తర్వాత శృంగార కార్యక్రమం పాల్గొన్న తర్వాత వారి వారి శరీర స్థితిని బట్టి వాళ్ళ యొక్క ఇతర అనుబంధ లక్షణాలను బట్టి ఇతర వ్యాధులను బట్టి వాళ్ళకు ఉన్నటువంటి ఇతర సమస్యలను బట్టి కూడా చాలా నీరసము నిస్తరణ లోనైనటువంటి పరిస్థితి ఏర్పడి ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు లేదా ఐదారు రోజుల వరకు కూడా ఆ నీరసం నిస్తరణ తగ్గకుండా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి అలాంటి దోషాలని సరిదిద్ది వెంటనే శక్తిని ప్రసాదించి మరి యాక్టివ్గా ఉల్లాసంగా హుషారుగా ఉండేందుకు కూడా ఈ యొక్క నవమన మధు చూర్ణం ఉపయోగపడుతుంది. చూశారు కదా ఎటువంటి సులువైనటువంటి ఔషధ యోగాన్ని ఈ శృంగారంలో చక్కగా పాల్గొనేందుకు చక్కటి శృంగార సామర్థ్యాన్ని దంపతులు అనుభవించేందుకు ఈ వీడియోలో తెలుసుకున్నారో. మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిబొట్ల.